ఇక్కడ నేతనలకు కూలి కూలీ దొరకాలని బతుకమ్మ చీరల ఆర్డర్ తీసుకొస్తే అందులో పనిచేస్తున్న వారంతా ఇతర రాష్ట్రాల వాళ్ళేనని ఓట్లప్పుడు మందు పంచడం డబ్బులు ఇవ్వడం లాంటి అలవాటు తమకు లేదని మీరు కరుణిస్తే మళ్ళీ గెలుస్తానని లేకపోతే ఇంట్లో కూర్చుంటానని మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ రగుడు గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో బీసీ ఎంబీసీ కుల వృత్తులకు ఒక లక్ష రూపాయల గ్రాంట్ రూపంలో ఆరు వందల మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చని పేదలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కుల వృత్తులను నమ్ముకున్న వారి కోసం పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చామని అందరికంటే ఆర్థికంగా అడుగున ఉన్న వారి కోసం దళిత బంధు అమలు చేస్తున్నామని వెల్లడించారు అంతేకాకుండా పదనాలుగు వృత్తులపై ఆధారపడిన వారి కోసం బీసీ బంధు అమలు చేస్తున్నామని జిల్లాలో ఈ పథకం కింద పదివేల దరఖాస్తులు వచ్చాయని తొలి విడతలో ఆరు వందల మందికి ఇస్తున్నామని వచ్చే నెలలో మరికొందరికి ఇస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు రైతు బీమా లాంటి కార్యక్రమం తెచ్చి రైతు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు ఇలా దినవారం తిరగక ముందే ఐదు లక్షల రూపాయలు మీ ఇళ్ళకు వస్తున్నాయి ఇదివరకు ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు తెలంగాణ రాకముందు ఆపద్ బంధు అనే స్కీమ్ ఉండే ఎవరైనా చచ్చిపోతే యాభై వేలు ఇద్దరు ఆ యాభై వేలు కూడా ఎప్పుడొస్తుండే సరిగ్గా సంవత్సరం సంవత్సరికం అయ్యేటప్పుడు తొలి సంవత్సరికం అయ్యేటప్పుడు అప్పటికి వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు ఆ యాభై వేలు కూడా మొత్తం రావు వాడుకోసరా వీడికోసరా ఆఖరికి వచ్చే వరకు పదిహేను వేలు ఇరవై వేలు తప్ప అవి కూడా మొత్తం వచ్చేది కాదు ఇవాళ సీదా ఎల్ఐసి ఎల్ఐసి సీదా ఒక రైతు చచ్చిపోతే ఆయన ఎవరు నామినీ పేరు పెడితే ఆమె భార్య కావచ్చు కొడుకు కావచ్చు తమ్ముడు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు వారం పది రోజుల లోపల సీదా ఐదు లక్షల రూపాయలు వచ్చి ఆ అకౌంట్లో మాట వాస్తవమా కాదా ఆలోచించండి రైతు బీమా మాత్రమే కాదు ఇప్పుడు నేతన్నకు బీమా చేసినాం నేతన్నకు బీమాలో కూడా మీరు ఏమడిగినరు యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కాదు కొంత పెంచాలి అన్నారు ఎల్ఐసి కూడా ఒప్పుకోలే ఒప్పుకోపోతే మా డిపార్ట్మెంట్ లో ఒక చిన్న ట్రస్ట్ లెక్క పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా యాభై